ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది వెనుకబడిన వర్గాలు కాదు బలహీన వర్గాలు కాదు సజ్జల సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరికి చెప్తానని అడుగుతున్నా సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ మీది సామాజిక న్యాయానికి గొడ్డలి పెట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలకు 10 మంది ఎస్సీలకు 5 మంది ఎస్టీలకు ఒకటి మైనారిటీలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు లభించలేదు కానీ సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనకు కేవలం బీసీలకే 10 మంది మంత్రులు ఇచ్చినటువంటి ఘనత ధైర్యము గట్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికి నేను గుర్తు చేయదలుచుకున్నా మీరు గతంలో చంద్రబాబు గారు ఓ మాట అంటుంటాడు మాది బీసీల పార్టీ అని మాటల్లో బీసీల పార్టీ చేష్టల్లో బీసీ వ్యతిరేక పార్టీ అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి హైకోర్టు జడ్జిల నియామకాలప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం రాసిండు చంద్రబాబు నాయుడు గారు ఈ జడ్జీల పదవులు హైకోర్టు జడ్జీల పదవులకు బీసీలు పనికిరారు వీళ్ళకి తెలివి లేదని చెప్పి రాసినటువంటి ముఖ్యమంత్రి ఈయన బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా.